వెల్కమ్ బ్యాక్ టు టీవీ అడ్వైజ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు మంచి స్పందన లభిస్తోందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. తాము గడప గడపకు వెళ్తున్న కార్యక్రమంలో కూడా ప్రజలందరూ తమకు హారతలు పడుతూ స్వాగతిస్తున్నారని, ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2.5 లక్షల రూపాయలు రావడం ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన విలేకరులతో అన్నారు. తాళ్లపాలెంలో మంత్రులు బస్సు యాత్రకు ఆయన స్వాగత ఏర్పాట్లు చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర మంత్రులంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. అత్యధికంగా నర్సీపట్నం నియోజకవర్గం నుండి ప్రజలు నాయకులు తరలివెళ్లారు. ముఖ్యంగా బస్సు యాత్ర వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే మంత్రులందరూ సాదరంగా ఆహ్వానించారు. దీంతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తూ, ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని బాగుపడే దిశగా నడిపించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని పిలుపునివ్వడంతో సభ అంతా గొల్లుమని కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు. సభా వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఉన్న మంత్రులందరికీ పార్టీ కండువాను కప్పి గౌరవప్రదంగా వారందరినీ ఎమ్మెల్యే సన్మానించారు. దీంతోపాటు కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రులు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం నుండి మాకోరిపాలెం నుండి అత్యధికంగా పార్టీ శ్రేణులు హాజరయ్యి సభను విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆయన ప్రసంగాన్ని విందాం. మాది నర్సీపట్నం, మరి ఇక్కడ నుంచి మరి 30 కిలోమీటర్ నచ్చిపోవడం మాకు పెద్దలు అందరూ కూడా ఇక్కడ పాయింట్ వల్ల మరి మేము అందరూ కూడా రావడం జరిగింది సార్. మా అందరి తరఫున నిజంగా నిజంగా అందరూ కూడా చేతులు నమస్కారం చేస్తాం.